चैनल गीतिका टिप्स एंड टाइमली वैरायटीज। टुडेस रेसिपी इज कस्टर्ड मिल्क शेक। चाला ईजी गा चाला फास्ट गा जस्ट मिल्क उंटे सरिपोतुंदी, कस्टर्ड पाउडर उंटे चाला ईजी गा 10 मिनट्स लो मनं चेसुकोनी तिनि सर्व चेसुकोवच्चु। ई समर लो कूल कूल गा तागेयोच्चु। रेसिपी एला उंटुंदो प्रासेस एला उंटुंदो चूसेद्दाम। कस्टर्ड मिल्क शेक की कावाल्सिन इंग्रीडियंट्स चूसेद्दाम। इप्पुडु మెయిన్గా మిల్క్ కావాలి, తర్వాత డ్రై ఫ్రూట్స్, షుగర్, కస్టర్డ్ పౌడర్, దెన్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వర్మసెల్లి. అంతే, ఈ ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ. ఈ రెసిపీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటి ఐటమ్స్ ఏవి కూడా డ్రింక్స్ కానీ తాగలేం బయటికి వెళ్ళి. ఇంట్లోనే మంచిగా చేసుకొని క్లీనినెస్ పాటించి మంచిగా చేసుకొని తాగేయచ్చు. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ మొత్తం బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. మిల్క్ మొత్తం చాలా బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్కి టర్న్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి మన స్వీట్నెస్కి తగ్గట్టు. దీంట్లోకి మనం ఇందాక షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అది డిజాల్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ముందుగా మనం ఒక బౌల్లో ఒక కప్ కొంచెం మిల్క్ తీసుకోండి. మిల్క్ తీసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా, అంటే ఉండలు కట్టకుండా మొత్తం కలిపేసుకోవాలి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కలపాలి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కదా. సో ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారా, మొత్తం ఇలా మన సొల్యూషన్ అనేది ఇలా అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్లోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ అనేది దీంట్లో మిక్స్ చేయాలి. ఇది వేసిన తర్వాత మనం ఈ సొల్యూషన్ అనేది బాగా మిల్క్తో అంతా ఉంది కదా, అది బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ మనం బాయిల్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇదంతా తీసుకెళ్ళి రూమ్ టెంపరేచర్లో కూల్ చేసేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు పెడితే చాలా కూల్ అయిపోతుంది కదా, అప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. రిఫ్రిజిరేటర్లో 1 అవర్ పెట్టిన తర్వాత మనం తీసేసాం. ఇప్పుడు నెక్స్ట్ సర్వింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మనం ఇప్పుడు ఇలాంటి గ్లాసెస్ తీసుకోవాలి. మీకు బాగా అర్థమవుతుందని చెప్పేసి నేను ఇలాంటి గ్లాసెస్ తీసుకున్నాను. సో సర్వింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడకబెట్టిన సేమియా ఏదైతే ఉంటుందో దీంట్లో వేసేసుకోవాలి. సో ఇలా సర్వ్ చేసుకున్నాం కదా, తర్వాత మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాము. అంతే అండి, చాలా ఈజీ అయిన మన కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ. చూసారా, చాలా ఈజీగా, జస్ట్ అనుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ఇంత ఈజీ అయిన రెసిపీని మీరు ఖచ్చితంగా చేసుకొని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.